హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రముఖ నటుడు గురించి మనం తెలుసుకుందాం. అదే అండి మన ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత, అభిమానులకు బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్, మన షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ నవంబర్ 2, 1965లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు తాజ్ మహమ్మద్ ఖాన్, తల్లి పేరు లతీఫ్ ఫాతిమా ఖాన్. షారుఖ్ ఖాన్ దాదాపు 80 సినిమాల్లో నటించారు, 14 ఫిలింఫేర్ పురస్కారాలు తీసుకున్నారు. దూరదర్శన్లో ఫౌజీ 1988వ సంవత్సరంలో ధారావాహికలో ఒక సైనికుడి పాత్ర ద్వారా బుల్లితెరలో మొట్టమొదటిసారి నటించారు షారుఖ్. ఈ పాత్ర ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ఆయనకు ఆ తర్వాత మరిన్ని సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి. ఆ వెంటనే సినిమాలు అవకాశాలు కూడా వచ్చాయి. 1992లో దీవానా అనే సినిమాలో ఒక సహాయ నటుడి పాత్రతో తెరంగేట్రం చేశారు షారుఖ్. 1993లో విడుదలైన బాసిగర్ దార్ సినిమాల్లో ప్రతినాయక పాత్రలో నటించిన షారుఖ్ తన నటనతో బాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. दिल वालों का मैं दिलबर, बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। పంతొమ్మిది వందల 95లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో కాజల్తో కలిసి ఆయన నటించిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా అతి భారీ హిట్ అయ్యింది. భారత సినీరంగ చరిత్రలో అంతటి హిట్ మళ్ళీ రాలేదంటే ఆశ్చర్యం కాదు. మొన్న మొన్నటి వరకు ముంబైలోని ఓ సినిమా హాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత మాధురి దీక్షిత్తో కలిసి నటించిన దిల్తో పాగల్ హై, కభీ ఖుషీ కభీ గమ్ వంటి సినిమాలు బాలీవుడ్లో ఆయన రొమాంటిక్ హీరోగా నిలిపాయి. ఆయన నటించిన చెన్నై ఎక్స్ప్రెస్, బాద్షా కామెడీ హిట్గా నిలిచాయి. షారుఖ్ సినిమాల్లో దేశభక్తి, సామాజిక సమస్యలు గురించి ఎక్కువగా చర్చిస్తారు. అందుకే ఆయన్ని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కత్తా నైట్ రైడర్స్కి సహాయజమానిగా షారుఖ్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. విపత్తులు సంభవించినప్పుడు ఆయన దాతృత్వం చెప్పుకోదగ్గది. 2008లో న్యూస్ వీక్ పత్రిక ప్రపంచంలోని 50 అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల జాబితాలో ఆయన్ను ప్రస్తావించింది. ఇక ఆయన కుటుంబం గురించి చెప్పుకుంటే, షారుఖ్ ఖాన్ ప్రేమించి గౌరీ ఖాన్ని పెళ్లి చేసుకున్నారు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. కుమారుల పేరు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్. కుమార్తె పేరు సుహానా ఖాన్.